పెదపూడి మండలం పుట్టకొండ గ్రామం వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో సచివాలయం వద్ద జరిగిన జగన్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా జిల్లా అధికార ప్రతినిధి సభ్యుల కృష్ణారెడ్డి, అన్నవరం దేవస్థానం పాలక మండలి సభ్యులు మోకా సూర్యబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టలేదని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తన పరిపాలన సాగిస్తున్నారని, ప్రతి పేదవాడు జగనన్న సంక్షేమ పాలనలో అనేక పథకాలు పొందుతున్నారని, ఇంతమంది ప్రజల మన్ననలు పొందిన అభిమానాన్ని సాధించిన జగన్ ధన్యుడు అని, దివంగత స్వర్గీయ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆశయ సాధనకు నిరంతరం కృషి చేస్తున్న జగన్ కు భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య వృద్ధి కలిగించాలని ఆకాంక్షిస్తూ ముఖ్యమంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జగన్ జన్మదినోత్సవం సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో తాడాల మణికంఠ, మేడిశెట్టి సత్యబాబు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో. దుప్పట్లో అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ఫ్రూట్సు, ముగ్గులు వేసినటువంటి ఇక్కడ యువత యువకులకు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు సొంత ఇంట్లో ఒక బిడ్డగా మా బిడ్డ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నామన్న ఆనందంతో ప్రతి ఒక్కరు కూడా ఈ పుట్టినరోజు కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి ఆశీస్సులు, దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని, ఆయన ఉన్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని అంత దిగ్విజయంగా పూర్తి చేసిన ఈ పార్టీ నాయకులందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి గ్రామంలోనూ కూడా ఒక ఉత్సవంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా పుట్టకొండ గ్రామంలో గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు, అలాగే గర్భిణీ స్త్రీలకు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూడా మమ్మల్ని పాల్గొనింపజేసి ఈ పుట్టకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర చరిత్రలో ఒక సంక్షేమ యుగానికి నాంది పలికి, గతంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, అలాగే భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి చేయబోరేమో అనే విధంగా ప్రజలకు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తన సంక్షేమ పథకాలతో ఈ రాష్ట్ర ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న మహోన్నతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి జన్మదినోత్సవాన్ని ఈరోజు గ్రామ ప్రజల మధ్య, అలాగే పార్టీ నాయకుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గుండెలో ఊపిరున్నంత వరకు కూడా ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఈ రాష్ట్ర ప్రజలందరితో పాటు మేము కూడా కోరుకుంటూ ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.